జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. మీనరాశి కలిగినటువంటి ఈ రాశి కలిగిన జాతకులకి ముఖ్యంగా స్త్రీలలో కానీ పురుషులలో కానీ కొంతమంది ఏమిటంటే వారు మరుగుమందు కోసము వశీకరణ పూజలకు సంబంధించి కొన్ని శాతపడులకు సంబంధించి గురువుగారు ఒక ప్రభావం మా మీద జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా అంటే ఒక సమస్య నుంచి ఎలా మేము బయటపడగలవచ్చు, తర్వాత ఒక ప్రయోగం మా మీద జరిగినప్పుడు ఆ ప్రయోగాన్ని మేము బయటపడే దారులు ఎన్ని దొరుకుతాయి, లేదు ఒక మరుగు ముందైనా ఒక కార్యక్రమం అయినా ఒకరి మీద చేసేటప్పుడు అది ఎన్నిసార్లుగా చేయగలిగితే ఆ సమస్య అనేది బలంగా పునరుద్ధరణ అవుతుంది అనేటటువంటి కొంతమంది కామెంట్స్లో కానీ మెసేజ్లో కానీ అడుగుతూ ఉన్నారు. ఈ మీనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ మరుగు మందు వశీకరణ ఈ చేతపడే ప్రమాదం అనేది ఎటువంటి ప్రభావాలుగా ఎన్ని దశలుగా చేయగలిగితే జరుగుతుంది, ఎన్ని దశలుగా వాళ్ళు నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ముందుగా ఈ మరుగు మందుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, కొంతమంది భార్యాభర్తల్లో వచ్చేటటువంటి సమస్యల వలన పెట్టేటటువంటి విషయాలు కొన్ని, అంటే భార్యాభర్తలలో ఇరువురు మధ్య పరస్పరమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోవటము, స్త్రీ పురుషుల మధ్య కొన్ని వ్యతిరేకతలు, భార్యని చులకనంగా చూడటం వల్ల లేకపోతే భార్య భర్తను చులకనంగా చూడటం వల్ల, పరస్త్రీ వల్ల, పరాయి పురుషుల వలన, అత్తామామల వల్ల, మధ్య చెప్పుడు మాటల వలన, భార్యకి భర్తకి మధ్య గొడవలు, విభేదాలు, ఇబ్బందులు, తరచూ ఏదో ఒక సమస్యలు, కలిసి ఉండలేక ఒకరికొకరికి ఈ విభేదాలతో కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితులలో వీరేమిటంటే వారి మనసులో ఏదైనా బాధ అనిపించినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు తెలియపరుస్తారు. అది దగ్గర వాళ్ళు కానీ మిత్రులు కానీ ఇలా మరుగు మందు పెట్టాలి, ఈ రకంగా పెడితే బాగుంటుంది అని ఎవరైతే కొంతమంది సలహాలు ఇస్తుంటారో దాని ద్వారాగా కొంతమంది మరుగు మందు పెట్టడం, అది ప్రేమించుకున్న వాళ్ళలో వివాహేతర సంబంధాలు ఉన్నవాళ్ళు, అంటే కొంతమంది మా దారిలో ఉండాల్సిన వ్యక్తి ఆమె పూర్తిగా బానిస అయిపోయారు, ఆ వ్యక్తికి బానిస అయిపోయిందని, ఇలాంటివి కూడా కొన్ని మరుగు మందు పెట్టినప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. ఏదైతే ఈ మరుగు మందుకు సంబంధించిన కార్యక్రమం ఒక వ్యక్తికి అది బలపరిచి చేయాలనుకున్నప్పుడు, అంటే ఆ కార్యక్రమం వాళ్ళ మీద ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఈ మీనరాశి కలిగిన వారి మీద ఒకటి రెండు దశల్లో మాత్రమే వారి మీద ప్రయోగం చేయడానికి వీలు పడుతుంది తప్ప, ఈ ఒకటి రెండు దశలలో ఆ ప్రయోగం మీకు సక్సెస్ అవ్వకపోయినా, తర్వాత మీరు మూడు నాలుగు దశల్లో పెట్టినా దానివల్ల అనారోగ్య పరిస్థితులు, దానివల్ల అంత అనుకూలతలు మీకు లభించవు. కనుక మొదటి దశలో, రెండో దశలో దానికి సంబంధించినటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండేలాగా చేసుకోవటం మంచిది. మీరు మరుగు మందు పెట్టేదానికి ఒకటి రెండు దశలు మీకు అవకాశం ఉంటుంది, కానీ ఈ రాశి కలిగిన వారికి ఒకవేళ ఈ మరుగు మందు నుంచి విరుగుడు చేయడానికి, అంటే అనవసరంగా వారి దారిలో పడిపోయి, వారి మాయలో పడిపోయి, వారి చెప్పు చేతలో పడిపోయి అందులో నుంచి విరుగుడు అవ్వడానికి మాత్రము ఒక్క అవకాశం మాత్రమే మీకు దొరుకుతుంది. అంటే చేయడానికి రెండు అవకాశాలు ఉన్నా దాని నుంచి బయటపడి మంచి చేసుకోవడానికి ఒకటి రెండు దశల కార్యక్రమాలు ఎందుకు లేవు గురువుగారని మీరు అడగచ్చు. కానీ మీరు ఏదైతే మొదటిసారిగా దాన్ని ఒకవేళ ఉందని తెలుసుకొని దాన్ని విరుగుడు చేసుకుంటున్నారో అప్పుడే ఇక ఎవరైదన్నా పెట్టినా ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకుండా, ఇంకొకసారి ఎవరైనా పెట్టినా దీని ఉపయోగం లేకుండా అది మీకు పరివర్తన చెందకుండా ముందుగానే తగిన జాగ్రత్త చేసుకోగలగాలి. మొదటి దశలోనే ఇంకొకసారి అది రిపీట్ అవ్వకుండా చేసుకోగలిగినట్టయితే ఆ సమస్య నుంచి పూర్తిగా మీకు బయటపడేటటువంటి దారి దొరుకుతుంది. అలాగే స్త్రీ పురుషుల వశీకరణకు సంబంధించిన అంశాన్ని కూడా మనం పరిశీలన చేసినట్టయితే, ఏదైతే కొంతమంది ధన వశీకరణ, ఉద్యోగానికి సంబంధించిన వశీకరణ, వ్యాపార వశీకరణ, ప్రజల వశీకరణ ఇటువంటివి యంత్రాలతో కానీ కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలతో చేసుకోవడానికి దానికి సందర్భం ఉంటుంది, కానీ పురుషులకి స్త్రీలకు సంబంధించినటువంటి వశీకరణలో అది తాంత్రికమైనటువంటి వశీకరణకు సంబంధించిన కార్యం కాబట్టి ఒక్కొక్కరు ఈ వశీకరణ సంబంధించింది నిస్వార్థానికి స్వార్థానికి వాడేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. స్వార్థానికి సంబంధించిన ఏమిటంటే వాళ్ళతో ఎక్కువగా పరిచయం లేకపోయినా వాళ్ళ మీద ఉన్న అట్రాక్షన్ భావంతో, నిస్వార్థమైనటువంటి గుణంతో వారిని వేరే కొంత శారీరకమైనటువంటి ఆలోచనలు మైండ్లో పెట్టుకొని
వారిని సొంతం చేసుకోవాలనుకునేటటువంటివి స్వార్థపూరితమైనవి. కొన్ని నిస్వార్థమైనటువంటి ఏమిటంటే, కొంతమంది పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమించుకొని కొంతకాలం కలిసిన తర్వాత, లేదంటే ఒక వ్యక్తిని కానీ స్త్రీని కానీ వివాహేతర బంధాల్లో వారిని దగ్గరికి తీసి వారి వల్ల పూర్తిగా అన్ని కోల్పోయి సమాజంలో 10 మందిలో 4 నవ్వులు పాలయ్యి అన్నీ తెలిసి చివరికి ఏ దారి దొరక్క వారితోనే కలిసి జీవించే పరిస్థితులలో వారిని మధ్యలోనే నమ్మించి మోసం చేసి వదిలేసి నట్టేట్లో ముంచేటటువంటి పరిస్థితులు చేసి వారిని పట్టించుకోకుండా పూర్తిగా వారిని దూరం చేసి వారిని వల్ల కెరీర్ జీవితం అంతా పోగొట్టుకుని బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఒకరి వల్ల కోల్పోయామో తిరిగి వారిని చేజిక్కించుకొని పోగొట్టుకుంది వారి నుంచి పొందేదానికి చేసుకునేటటువంటిది నిస్వార్థమైంది. కాబట్టి ఈ వశీకరణమైనటువంటి కార్యము ఈ మీనరాశి కలిగిన వారికి 1-2 దశలలో ప్రయోగం చేసుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. వీరి మీద చేసే ప్రయోగం కూడా చాలా అనుకూలించి వారి మీద ఎక్కువ ప్రభావం కూడా చూపిస్తుంది. కాబట్టి ఈ రాశి కలిగిన జాతులకి 1-2 దశల మీద చేయవచ్చు. తదుపరి మరలా మీకు అవకాశం అనేది వారు ఇవ్వకపోవటం కానీ, ఆ తర్వాత మరలా మీరు 3-4 దశలో చేసినా కానీ అంత పెద్ద రిజల్ట్ దాని ఎఫెక్ట్ మీకు పడదు. కాబట్టి మొదట 1-2 దశల్లోనే ఈ సమస్యని పరిపూర్ణం చేసుకోవడానికి మీరు చేసుకోవాల్సిన అంశము. ఇక తర్వాత దీని నుండి విరుగుడు చేసుకోవాలన్నా బయటపడాలనుకున్నా మీకు 1-2 దశల వారికి కూడా అవకాశాలు దొరకటము, మీరు ఏదైతే విరుగుడు చేసుకొని ఆ వశీకరణ నుంచి బయటపడాలనుకున్నా దానికి సంబంధించిన సందర్భాలు, సంబంధించిన సమస్యల నుంచి బయటపడే దారులు 1-2 విధాలుగా కూడా మీకు మంచిగా అవకాశం దొరుకుతుంది. కాబట్టి వాటి నుంచి కూడా బయటపడే పరిస్థితులు చేసుకోవచ్చు. అలాగే కొన్ని శుద్ర పూజలకు సంబంధించిన, చెడు ప్రయోగాలకు సంబంధించిన అంశాలని పరిశీలించినట్టయితే, ఈ మీనరాశి కలిగిన వారి మీద చెడు జరగటానికి ఎక్కువ అవకాశం వీరి మీద జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి కలిగిన వారి మీద ముఖ్యంగా ఒక చెడు ప్రయోగము శత్రువుల నుంచి కానీ, వీరంటే గిట్టని వారు చేసేటటువంటి చెడు ప్రభావం నుంచి కానీ, స్నేహంగా ఉండి నమ్మించి మోసం చేసే చెడు ప్రభావంగా కానీ, లేదంటే వ్యాపారం దగ్గర కుటుంబీకుల్లో బంధువులు మిత్రులు పాలివాళ్ళ దగ్గర ఏదైతే వీరి మీద కొన్ని చెడు ప్రయోగాలు చేస్తారో, ఈ చెడు ప్రయోగాలు ఒక శుద్ర ప్రయోగము చేతపడే ప్రయోగము జరిగినప్పుడు వారు ఒక సంబంధించినటువంటి అంశం మీద చేసినా అది పలు రకాలమైనటువంటి అంశాల మీద మీకు ఎఫెక్ట్ చూపించవచ్చు. డబ్బు పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ప్రాణానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, మనుషులకు సంబంధించి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అయినా చూపించవచ్చు. కానీ కొంతమంది దీన్ని విరుగుడు చేసుకున్న అంశంలో మనిషికి ఆరోగ్యం బాగాలేకపోతే దాని మీదే మాత్రమే బాగుండాలని చూస్తారు. అలా ఎప్పుడు చూయకూడదు. మీకు చెడు ప్రయోగం జరిగిందంటే దాని ఎఫెక్ట్ ఏ అంశంలో అయినా సరే, ఏ ప్రమాదంగా కానీ, ఏ విషయంలోనే మీ మీద పడకూడదని అన్ని కోణాలను మీరు బాగు చేసుకోవాలి. అన్ని కోణాల మీద కట్టడి చేసుకొని ఆ అంశం నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేసుకోగలిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమస్యల మీద, ఇంకేదైనా వ్యక్తిగత సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే, తగు సలహాలు సూచనలు, దానికి సంబంధించిన తగు సహాయ సహకారాలు కూడా పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్లని కాంటాక్ట్ చేసి పూర్తిగా మీ సమస్యకు తగు పరిష్కారం కూడా పొందవచ్చు. సర్వేజన సుఖనోభవం. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే, విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదెప్పులు రావడం వల్ల చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింటుకోడు అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.